బ్యాక్ టు న్యూస్. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శిలో ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి సిద్ధారాఘవరావు రోడ్ షో నిర్వహించారు. దర్శిలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన సిద్ధ ఆ తర్వాత పట్టణ ప్రధాన రోడ్లలో భారీ రోడ్ షో నిర్వహించారు. బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి కదిరి బాబురావుతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు సిద్ధారాఘవరావు. దర్శి నియోజకవర్గాన్ని 3,000 కోట్లతో అభివృద్ది చేశామని చెప్పారు. అధిష్టానం నిర్ణయం మేరకే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని సిద్ధ చెప్పారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కదిరి బాబురావును నియమించారని, మా ఇద్దరి ఆధ్వర్యంలో దర్శి నియోజకవర్గాన్ని ఇంకా ఎంతో అభివృద్ది చేస్తామని చెప్పారు. ఎంపీ అభ్యర్థిగా తనను, ఎమ్మెల్యే అభ్యర్థిగా కదిరి బాబురావును భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజాస్పందన విపరీతంగా ఉంది. ఎక్కడికి వెళ్ళా కూడా అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావాలి. ప్రతి ఒక్కరు కూడా అదే ఆకాంక్షిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మహిళా ప్రభంజనం, ప్రజానీకం కూడా అన్నదండలు. ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం, వారు రావాలని కోరుకుంటున్నారు. దీన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా 150 సీట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదే పార్లమెంటు కూడా 21 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. బజార్లో అటు ఇటు ఉన్న ప్రజలు కానీ మహిళలు కానీ వాళ్ళు విక్టరీ చూపించి మరలా మనం ఇచ్చిన దానికి రెస్పాండ్ అవుతున్నారు. ప్రజల్లో అంత రెస్పాండ్ కావటం అదొక శుభసూచకం. తప్పకుండా దర్శికి నేను దగ్గర దగ్గర గెలిచి ఎమ్మెల్యేగా మంత్రిగా 3,300 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా జరిగిన అభివృద్ధి మనం చేస్తాం. ప్రజల్లో కూడా అది రాకపోయింది. పార్లమెంటును భారీ మెజార్టీతో గెలిపిస్తా ఉన్నారు. అదేవిధంగా నేను ఒకటే కోరుతున్నాను, దర్శి ప్రజానీకానికి నేను అప్పీల్ చేస్తున్నాను. అభివృద్ధి చేస్తాం, అభివృద్ధిని మీరు మర్చిపోవాలి. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లో మన కదిరి బాబురావు గారిని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో, అదేవిధంగా నన్ను మీరు భారీ మెజార్టీతో గెలిపిస్తారని దర్శ ప్రజానీకానికి నేను అప్పీల్ చేస్తాను.